హలో అల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. మే మంత్ ఒక ఎండ్కి వచ్చేసింది అండ్ దీనితో ఒక వెరీ ఎగ్జైటింగ్ ఐపీఎల్ సీజన్ కూడా ఒక ముగింపుకి వచ్చేసింది. కానీ ఫిలిం ఇండస్ట్రీకి మాత్రం ఓవరాల్ ఇది ఒక డిసప్పాయింటింగ్ మంత్ అనే చెప్పాలి. మంత్ స్టార్టింగ్ లోనే గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో వచ్చిన రామపానం అసలు ఇంప్రెస్ చేయలేకపోయింది. అల్లరి నరేష్ ఉగ్ర మూవీ ఏమో జస్ట్ ఒక వన్ టైం వాచ్ లోనే మిగిలిపోయింది. నరేష్ అన్న ఒక కొత్త కైండ్ ఆఫ్ రోల్ లో కనబడినా కూడా యాజ్ ఎ హోల్ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఇంకా కస్టడీ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది, కానీ అది కూడా ఒక డిసప్పాయింటింగ్ వెంచర్ లానే మారింది. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఈ మంత్ ఎంతో కొద్దిగా ఇంప్రెస్ చేసిన మూవీస్ అంటే అవి అన్ని మంచి సికినమ్మలే అండ్ మేం ఫేమస్ సినిమాలే. కానీ ఈ మూవీస్ అన్నిటి మధ్య ఒక షైనింగ్ స్టార్ అనేది ఉంది, అది 2018 ద మూవీ ఎవ్రీవన్ ఈజ్ అ హీరో. వావ్, వాట్ ఎ మూవీ! ఇదొక మాస్టర్ పీస్ అనడంలో ఏ తప్పు లేదు. ఇదొక కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, తప్పకుండా థియేటర్స్ లోనే చూడాలి, తెలుగులో కూడా ఉంది. ఇలా మే ఎండ్ తో జూన్ లో ఏ మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి అనేది డేట్ వైజ్ గా చూద్దాం. మాక్సిమం అన్ని మూవీస్ కవర్ చేయడానికి ట్రై చేసాం, కానీ ఏదైనా పొరపాటును మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండే. జూన్ అంటే ఆదిపురుష్ మాత్రమే ఉంది అనుకుంటున్నారేమో, మేమైతే దీనికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఇంకా చాలానే ఎక్సైటింగ్ రిలీజెస్ కూడా ఉన్నాయి, సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. June 1st, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ యానిమేటెడ్ మూవీస్ అంటే అది స్పైడర్ మ్యాన్ ఇన్ టు ద స్పైడర్ వర్స్. ఫస్ట్లీ ఆ మూవీలో ఉన్న యానిమేషన్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ చాలా బాగుంటుంది, అండ్ స్టోరీ కూడా ఈక్వల్లీ బ్యూటిఫుల్ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, డైలాగ్స్ అండ్ ఇన్ జనరల్ ఒక వార్మ్ ఫీలింగ్ ఇచ్చింది. మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ పార్ట్ లో, ఇప్పుడు ఈ మూవీలో ఇంకా డీటెయిల్డ్ గా వెళ్ళబోతున్నారు. నేనైతే ఈ మూవీకి చాలా ఎక్సైటెడ్. June 2nd, పరేషాన్. మూవీ పోస్టర్ అండ్ ట్రైలర్ అయితే చాలా ఇంప్రెస్ చేశాయి. ఏదో ఒక రిఫ్రెషింగ్ స్టోరీ ఉండబోతుంది అని అయితే అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే ఫన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ డ్రామా అండ్ రొమాన్స్ ఇవన్నీ పుష్కలంగా ఉన్నట్టు ఉన్నాయి. అలానే మసూద్ ఫేమ్ తిరువీర్ కూడా ఉన్నారు మూవీలో. మసూద్ అలానే ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ వన్ చక్రవ్యూహం, ద ట్రాప్. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ థ్రిల్లర్. అజయ్ గారు దీంట్లో ఒక కాప్ గా మెయిన్ లీడ్ గా ప్లే చేస్తున్నారు. ట్రైలర్ కట్ అయితే సాలిడ్ ఉంది. బేసికల్లీ ఇది ఒక ఊడోనట్ థ్రిల్లర్, అంటే మూవీ మొత్తం క్రైమ్ ఎవరు కమిట్ చేశారు అనే క్వశ్చన్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి థ్రిల్లర్స్ ని బాగా ఎగ్జిక్యూట్ చేస్తే చూడడానికి భలే ఉంటుంది. హోపింగ్ దట్ ద ఫిల్మ్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ద ట్రైలర్. ఇక 2nd June, అహింస అనే తెలుగు మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. అలానే గణేష్ బెల్లంకొండ నటించిన నేను స్టూడెంట్ సార్ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. యాక్చువల్లీ ఈ మూవీ ముందే రిలీజ్ అవ్వాల్సిన కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాన్సెప్ట్ అయితే బాగుంది, మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్పుడు తమిళ రిలీజెస్ లో కనుక చూస్తే ఆర్యాది, ఖాతర్ భాష అండ్ ముదురామలింగం మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఒక రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్. వీరుమాన్ మూవీ తీసిన డైరెక్టర్ ముత్తయ్య ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ట్రైలర్ కొంచెం జనరిక్ గా ఉన్నా ఎమోషన్స్ వర్కౌట్ అయితే మిగతా అది ఆటోమేటిక్ వర్కౌట్ అయిపోద్ది. ఇంకా హిప్ హాప్ తమిళ నటించిన వైరన్ మూవీ కూడా ఇదే రోజు విడుదల కాబోతుంది. ఇది ఒక సూపర్ హీరో కామెడీ మూవీ, ఒక కొత్త కాన్సెప్ట్ లో ఉంది అండ్ ట్రైలర్ ఇస్ రియల్లీ గుడ్. నెక్స్ట్ హిందీలో చూస్తే విక్కీ కౌశల్ జరా హట్కే జరా బచ్కే రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీలో సరా అలీ ఖాన్ కూడా ఉన్నారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. ఈ మధ్య హిందీ మూవీస్ అంటే ముందున్న ఎక్సైట్మెంట్ అయితే అస్సలు ఉండట్లేదు. అయినా సరే విక్కీ కౌశల్ అంటే ఏదో ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. ఇంకా లాస్ట్ బూగీమ్యాన్ అనే ఒక ఇంగ్లీష్ హారర్ మూవీ కూడా June 2nd రిలీజ్ అవబోతుంది. ఇది ఫేమస్ నవలిస్ట్ స్టీఫెన్ కింగ్ బుక్ నుంచి అడాప్ట్ చేసి తీసిన సినిమా. మూవీ ప్లాట్ అయితే ఇంట్రెస్టింగ్ అండ్ స్కేరీగా ఉంది. హారర్ జానర్కి ఫ్యాన్స్ కనుక ఉంటే అసలు మిస్ కాకుండా చూసేయండి. దీంతో 2nd June రిలీజెస్ ఇప్పటికైపోయాయి. ఇప్పుడు June 9th ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ట్రాన్స్ఫార్మర్స్ రైస్ ఆఫ్ ద బీస్ట్ మూవీ రిలీజ్ అవబోతుంది. ఇది హాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ఫ్రాంచైజెస్. కానీ రీసెంట్ టైమ్స్ లో ట్రాన్స్ఫార్మర్స్ నుంచి అంత మంచి మూవీస్ అయితే రావట్లేదు. ఈ మూవీ అయినా ఇంప్రెస్ చేస్తుందో లేదో చూద్దాం. నెక్స్ట్ వన్ ఇన్ ది లిస్ట్, విమానం. కొన్ని మూవీస్ ఉంటాయండి, మూవీ అయ్యాక ఒక స్మైల్ తో వచ్చేస్తాం. ఈ మూవీ కూడా అలానే ఉండబోతుంది అనిపిస్తుంది. ఈ మూవీలో సముద్రకర్ణి గారు అండ్ అనసూయ గారు ఉన్నారు. కామెడీ అండ్ ఎమోషన్స్ తో ఒక మంచి స్వీట్ ఫిలిం లా కనిపిస్తుంది. ఇది తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ June 9th ఇంకొక రిలీజ్ కూడా ఉంది, అదే సిద్ధార్థ్ టక్కర్ మూవీ. ఇది కూడా తమిళ్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ చూస్తే ఇది ఒక డార్క్ కామెడీలో అనిపిస్తుంది. ఇప్పుడు June 15th ఒక లుక్ వేస్తే డీసీ నుంచి ఫ్లాష్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది. అండ్ నౌ మనమందరూ ఈగర్ గా ఎదురు చూస్తున్న రిలీజ్, మన ప్రభాస్ అన్న మూవీ ఆదిపురుష్. ప్రభాస్ ని రాముడు అవతారంలో ఆ బిగ్ స్క్రీన్ లో చూడడం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రీట్ టు ద ఐస్.
టీజర్ కొంచెం డిసప్పాయింట్ చేసినా ఆ ట్రైలర్ అండ్ ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ అయినా పోస్టర్స్ అయినా చాలా ఇంప్రెస్ చేశాయి. ఇంకా కృతి సనన్ సీతమ్మ రోల్ లో బాగానే సెట్ అయ్యారు అనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన సీతారామం సాంగ్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. జూన్ 16th ఎంతో దూరంలో లేదు, సో మేమైతే చాలా ఎక్సైటెడ్. మరి మీరు కింద కామెంట్స్ లో మీ థాట్స్ కూడా చెప్పేయండి. ఇంకా ఇదే రోజు రిలీజ్ అవ్వబోతున్న వేరే మూవీస్ కూడా చెప్పాలా? మీరందరూ వెళ్లే మూవీ ఆదిపురుష్ అని తెలుసు, అయినా సరే నేను జూన్ 16th చాలా ఖాళీగా ఉన్నాను, ఆదిపురుష్ చూసా కూడా టైం ఉంది, ఇంకొక మూవీ కూడా చూస్తాను అని మీరంటే అమల అనే ఒక మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ కూడా రిలీజ్ అవబోతుంది. దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. టీజర్ అయితే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక ఎలిమెంటల్ అనే పిక్సర్ యానిమేటెడ్ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. ఇంకా జూన్ 23rd ఒక హిందీ మూవీ రిలీజ్ అవబోతుంది, ఆ మూవీయే మైదాన్. ఫర్ ద ఫస్ట్ టైం ఒక హిందీ మూవీ మీద జెన్యున్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్మెంట్ కలిగిందంటే అది మైదాన్ టీజర్ తర్వాతే. ఇప్పుడంటే ఇండియాలో క్రికెట్ తర్వాతే ఎక్స్పోర్ట్ అయినా, కానీ 1952 to 1962 పీరియడ్ లో ఇండియన్ ఫుట్బాల్ కి ఒక గోల్డెన్ ఎరా. ఎన్నో మ్యాచెస్ మన ఇండియన్ ప్లేయర్స్ షూస్ లేకుండా బానలో ఆడి మరీ గెలిపించారు. ఇలాంటి ఒక గోల్డెన్ ఎరా మీద బేస్ చేసి తీసిన మూవీయే మైదాన్. దీనిలో అజయ్ దేవగన్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కోచ్ పాత్ర ప్లే చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ బై ఏఆర్ రెహమాన్ అండ్ దీన్ని బోనీ కపూర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు జూన్ 29th రిలీజెస్ ఏంటో కూడా చూసేద్దాం అమ్మా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ రిలీజెస్ ఆఫ్ దిస్ మంత్, నిఖిల్ స్పై ఇదే రోజు రిలీజ్ అవబోతుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుంచి ఇంకొక నేషనల్ థ్రిల్లర్ రాబోతుంది. అండ్ మూవీ టీజర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. ఏది ఎక్కువగా రివీల్ చేయకుండా ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఒక చిన్న క్యూరియాసిటీ అనేది బిల్డ్ చేసింది. మూవీలో యాక్షన్ సెట్ పీసెస్ కూడా సూపర్ ఉన్నాయి. గూఢచారి ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే తప్పకుండా ఉంటుంది అనిపిస్తుంది. ఈ నిఖిల్ స్పై మూవీతో పాటు ఒక హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ సత్య ప్రేమ్ కి కథ రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీలో కార్తిక్ ఆర్యన్ అండ్ కియారా అద్వానీ హీరో ప్లే చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జూన్ 30th రోజు ఇండియానా జోన్స్ అండ్ ద డైల్ ఆఫ్ ద డెస్టినీ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ హిట్ ఫ్రాంచైజ్ రిటర్న్ అవబోతుంది అండ్ విత్ నన్ అదర్ దాన్ ద లెజెండ్ హారిసన్ ఫోర్డ్. 80 ఇయర్స్ వయసులో కూడా ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీలో మెయిన్ లీడ్ ప్లే చేశారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్. ఈ మూవీకి కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఒక 5 మినిట్స్ స్టాండింగ్ ఓవేషన్ కూడా వచ్చిందంట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిలిం. సో అవండి జూన్లో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్. మరి మీరే మూవీకి మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నారు? ఏది ఫస్ట్ డే ఫస్ట్ షోకి పక్కా వెళ్ళబోతున్నారు అనేది చెప్పాను కదా, కింద కామెంట్స్లో చెప్పేయండి. సో దట్స్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.